అసెంబ్లీని ఒక్కరోజు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు అన్న టీడీపీ నేత యనమల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీకి మాట్లాడడానికి చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి సమావేశాలకు రావడం లేదని ఎద్దేవా చేశారు. సమావేశాలు రాజ్యాంగ పరంగా తప్పనిసరి. అందుచేత ఈ సమావేశాలు పిలవడమే తప్ప ఎందుకంటే అతనికి ఆబ్లిగేషన్ ఇప్పుడు గవర్నర్స్ అడ్రస్ ప్రతి సంవత్సరం కూడా మొదటి సెషన్ లో గవర్నర్స్ అడ్రస్ ఉంటుంది. అది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. అదేవిధంగా రెండవది బడ్జెట్ పాస్ అయి ఉండాలి. మార్చి నాలుగుకే పాస్ అయి ఉండాలి. ఒకవేళ ఓట్ అనే అకౌంట్ ఉంటే కొద్ది నెలల్లో ఆలస్యం అవుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం ఇప్పుడేదో శాసనసభను పిలుచుకుని తూటు మంత్రంగా అటు గవర్నర్స్ అడ్రస్ ని అంటే వాళ్ళు అనుకున్న దాన్ని గవర్నర్స్ ద్వారా చెప్పించి కాసేపు పొగడ్తలతోటి ప్రభుత్వాన్ని పొగడ్తలతోటి ముంచెత్తి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పులు చేస్తున్నప్పటికీ కూడా హింసను ప్రోత్సహిస్తున్నప్పటికీ కూడా అతన్ని పొగుడుకోవడానికి పెట్టినటువంటి ఈ యొక్క చట్టసభల్లా కనిపిస్తున్నాయి. ఏ పరిస్థితుల్లో ఇప్పుడున్నాయి అసెంబ్లీ పెట్టే పరిస్థితి ఉందా? తప్పనిసరిగా కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ బడ్జెట్ కానీ లేకపోతే ఇప్పుడు కూడా ఇమ్మీడియట్ పెట్టే పరిస్థితి లేదు, అందరికీ తెలుసు. సో దీనికి ఆ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ పూర్తి చేయడానికి దానికోసం అని చెప్పి వన్ డే పెట్టి క్లోజ్ చేయాలన్నా. ఇందులో పెద్దలు గవర్నర్ గారు ఇన్వాల్వ్ అయినారు, ఆయన స్పీచ్ ఇస్తున్నారు, ఇంకో వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు వస్తారు, అపోజిషన్ లీడర్ రావాలి, మిగిలిన పార్టిసిపేట్ చేయాలి, కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ పూర్తి చేయాలి. ఇది కాక మిగిలినవి చేయడానికి అసెంబ్లీ జరపడం అంటారా? ఎప్పుడెప్పుడు అని మేము ఊళ్ళు ఊడుతుంటాం. ఎందుకంటే చెప్తున్నా కదా, మేము చెప్పుకోవడానికి రోజుకి 24 గంటలు కాదు, 30 గంటలు 40 గంటలైనా సరిపోదు. అన్ని పనులు ఉన్నాయి చేసినవి రికార్డు పెట్టడానికి. వాళ్ళకి అటువైపు నుంచి మాట్లాడడానికి ఒక్కటి లేదు. అందుకోసం అది తప్పించుకోవడానికి వరుస పెట్టి అవి ఇవి చేసి వాళ్ళు మాట్లాడడం తప్ప మేము ఏదన్నా జరపలేకపోతున్నామంటే దానికి పూర్తిగా ఇప్పుడున్న పరిస్థితి కారణం.